జీవో నంబర్ 317ను సవరించి ఉపాధ్యాయ పదోన్నతులు బదిలీలు చేపట్టాలంటూ యూపీఎస్సీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించిన ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో ధర్నా ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా యూపీఎస్సీ రాష్ట్ర నేత సామా మల్లారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసి పదోన్నతులు కల్పించి బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా నాంచుడు ధోరణిని అవలంబిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్ధిల్లాలి ఉపాధ్యాయ సంఘాల ఐక్యత ఉపాధ్యాయ సంఘాల ఐక్యత జిందాబాద్ 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 నశించాలి ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం ఉంటుందా మట్టి దొరుకుతుందా మనసును దొరుకుతుందా అనే ఆలోచన ఉంటే మన అడుగు వచ్చే విధంగా తీసుకోపోవడం జరిగే ఉద్యమానికి 30 గంటలు అనుకుంటా ఇంకా ఉంది అలాంటి అందరూ అంటున్నారు బ్రహ్మాండ వాటిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఇస్తున్నారు అధికార పక్షాన అధికార పక్ష మంత్రివర్గ వాళ్ళు అందరూ 2019లో చేశారు 20లో చేశారు 20 గంటలు కూడా చేశారు చేస్తున్నాం చేస్తున్నాం మాకు సీఎం దగ్గర మాట్లాడడం బదిలీతే ప్రమోషన్ అట్లాగే వేలాది మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లు లేక ఎడ్జిటీలుగా కాలం ఎలా తీస్తా ఉన్నారు కాబట్టి విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి ప్రభుత్వం వెంటనే ప్రమోషన్లు టేకప్ చేయాలి హైస్కూళ్ళల్లో టీచింగ్ క్వాలిటీ పెంచాలి అనేది మా డిమాండ్ ప్రభుత్వం ఈ మధ్య ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చింది వెంటనే వేసవి సెలవులలో ప్రమోషన్ అండ్ బదిలీలు షెడ్యూల్ ఇస్తామని చెప్పి ఈరోజు మే 18వ తారీఖు వచ్చినా కూడా ఈరోజు వరకు షెడ్యూల్ డిక్లేర్ చేయలేదు వేసవి సెలవులలో ఈ షెడ్యూల్ డిక్లేర్ చేస్తే ఈ వేసవి సెలవులు అంతానికి ఈ ప్రమోషన్లు బదిలీలు టేకప్ చేస్తే అన్ని స్కూళ్ళల్లో క్వాలిటీ టీచర్లు వేసవి సెలవులు ముగిసే నాటికి టీచర్లు సర్దుబాటు అవుతారనేది మేము చెప్తున్నటువంటిది ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది కాబట్టి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని యుఎస్పీసీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు అన్ని జిల్లా కేంద్రాలలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నాయి ఆ పోరాటంలో భాగంగా మేము మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యుఎస్పీసీగా పోరాటం చేస్తున్నాం ఈ సమస్యలను వెంటనే ప్రభుత్వం టేకప్ చేసి పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మే 31వ తారీఖున చలో ఇందిరా పార్క్ ధర్నాకు పోరాటాన్ని పిలిపించాం ప్రభుత్వాన్ని వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం.